రోజు అధ్యాయం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమంలో చావునకాది మహామునులు కందక సూతన మహాముని తెలియజేసిన విష్ణు మహిమ విష్ణుభక్తుల చరిత్రము విని ఆనందించి 1000 నోళ్లు కొనియాడరు. శౌనకాది మునులకు ఇంకను సంశయం తీరనందున సూతుని గాంచి ఓ ముని తిలక తిలకమా ఓ ముని తిలకమా కలిగే అందు ప్రజలు వాకములు దాసులే అత్యాచారపరులే దీవించు అవసార సాగర తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించి తరుణోపాయమైన కలదా ధర్మములన్నింటినీ మోక్ష సాధన కుపకరించి ఉత్తము ధర్మం ఏది? దేవతలందరిలో ముక్తి సుసంగిని ఉత్తమం ఏది? మానవుని ఆవరించి అజ్ఞానం రూపమాపి పుణ్యఫలమిచ్చు కార్యం ఏది? ప్రతిక్షణం పుచ్చు వెంటబడుచున్న మానవులు సులభంగా మోక్షం పొందుగలవాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయంలో ఉన్నాం, కానా దీనిని వివరించి తెలియజేయమని కోరారు. అంత సూత్రుడు ప్రశ్నలాలకించి ఓ మునులారా, నీకు కలిగిన సంశయాలు తెలియకొలసి ఉన్నవి. కలిగి ఉన్నది మానవులు మందబుద్ధులు, క్షణిక సుఖంకులతో నిండిన సంసార సాగరం దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధం కాగలరు. కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులు వచ్చిన పుణ్యం దాన ధర్మం ఫలితం చేయకూరు. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణ ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడికి కూడా శక్యం కాదు. ఆయన సూక్ష్మంగా వివరించదు. కార్తీక మాసం ముందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్న శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసం సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. దేవాలయాలకు వెళ్ళి హరిహరాదులు పూజించాలి. తనకున్న దానితో కొంచెమైనా దీపాదానం చేయవలెను. ఇది ఈ నెల రోజుల విధవ పండిన పదార్థాలు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయానికి శివాలయానికి ఆవునైతే దీపారాధన చేయవలను. ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనం చేయాలి. ఈ విధంగా చేసి సకల పాపం నుండి విముక్తి సర్వసుఖములు అనుభవించరు. సూర్యుడు తులారాశి అందు నెల రోజులు ఈ విధముగా ఆచరించి జీవన్ముక్తి కలుగుదురు. ఇట్లు ఆచరించుట శక్తి ఉండి కూడా ఆచరించగాని లేక ఆచరించవలసి చూచి ఎగతాళి చేసిన కానీ వారికి ధన సహాయం చేయని వారికి అట్టుపడిన వారును ఇహముందు అనే కష్టాలు పాల్గొట కారు. జన్మాంతరముందు నరకంలో పడి యమకింకరుల చేత నానా హింసలు కాగుదరు. అంతేగాక అట్టి వారి 3 జన్మల వరకు చండాలను హీన జాతులు ఎత్తుదురు, జన్మలు ఇస్తారు. కార్తీక మాసంలో కావేరి నదీ స్నానంలో గంగా నదిలో అఖండ గౌతమి నదిలో కానీ స్నానం ఆచరించే ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహముందు సర్వసుఖములు అనుభవించడే కాక జన్మాంతరము వైకుంఠము అవుతారు, వైకుంఠంలో ఉంటారు. సంవత్సరంలో వచ్చిన అన్ని మాసములు కనుక కార్తీక మాసం ఉత్తమమైనది, అధిక ఫలం ఇస్తుంది. హరిహర ఆదులు ప్రీతికరమైన కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మజన్మల నుండి వాళ్ళకున్న సకల పాపం హరించి మరుజన్మ లేక వైకుంఠం ఉంటారు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించడానికి కోరిక పుట్టును. దుష్టులు దుర్మార్గులు పాపాత్ములు కార్తీక మాసం అన్న కార్తీక వ్రతం అన్న ఎవరింకా అసహాయం కలుగుతురు. కానా ప్రతి మానవుడు పరమసత్యం గ్రహించి ఇటువంటి పుణ్య కాలం చేతులారా నిడవక ఆచరించవాళ్ళు. ఇటు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆయన తమ కీర్తి శక్తి కొలది ప్రతమాచరించి పురాణ ప్రచారం చేసి జాగరణం ఉండి మర్నాడు ఒకే ఒక బ్రాహ్మణుడు భోజనమొదలడి నెల రోజు చేసి ఫలంతో సమానం కలుగును. ఈ మాసంలో ధనధాన్యం, బంగారం, గృహము, కన్యాదానం చేసిన ఎప్పటికీ తరగని పుణ్యం కలుగుతుంది. ఈ నెల రోజులు ధనవంతుడు, బీదవాడు, మరెవరిని సరే సదా హరినామస్మరణ చేయించు. పురాణము వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మాలు చేయుచున్న వేళల వారికి పుణ్యలోకాలు వస్తాయి. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణ సకలైశ్వర్యాలు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయును. ఇట్లు స్కాంద పురాణార్కత వశిష్ఠ ప్రవర్త కార్తీక మహామండలి త్రిశంసాధ్యాయం 30వ ఆఖరి రోజు పారాయణ సమాప్తం. ఓం సర్వేషాం స్వస్తి భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ, నమ శివాయ.